చంద్రబాబుకు ఢిల్లీ పెద్దలతో ఎక్కడ చెడింది అమిత్ షాతో భేటీ తర్వాతే అసలు కథ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ జరిగిపోయాయి ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగబోతోంది ఇది తెలుసుకోవాలంటే అంతకుముందు ఏం జరిగిందన్న దానిని నిశితంగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే బీజేపీ నేతృత్వంలోని కేంద్రంతో విభేదించి బయటకు వచ్చేసి పోరాటాలు చేసిన చంద్రబాబు ఎన్నికలలో ఎదురైన దారుణ ఓటమి తరువాత సైలెంట్ అయ్యారు అంతేకాదు తిరిగి బీజేపీ సాయం తీసుకోవాల్సిందేనన్న అంచనాకు వచ్చేశారు కానీ నాలుగేళ్లుగా ఈ విషయాన్ని నాంచిన బీజేపీ ఈ ఏడాది మాత్రం ఆయనకు ఊరటనిచ్చే ప్రయత్నాలు చేసింది నీతి ఆయోగ్ రాజకీయ పార్టీల అధినేత భేటీల పేరుతో ఢిల్లీలో చంద్రబాబుతో మోడీ భేటీ అయితే ఆ తర్వాత ఢిల్లీకి చంద్రబాబును రహస్యంగా పిలిపించుకుని అమిత్ షా భేటీ అయ్యారు అదే సమయంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేక కీలక బిల్లుల విషయంలో చంద్రబాబు కేంద్రానికి అండగా నిలిచారు దీంతో బీజేపీ టీడీపీ తిరిగి పొత్తు పెట్టుకోవడం ఖాయమని అంతా భావించారు ముందు తెలంగాణలో పొత్తు పెట్టుకుని అనంతరం ఏపీ ఎన్నికలలో కలిసి పోటీ చేస్తారనే సంకేతాలు కూడా వచ్చాయి కానీ అనూహ్యంగా పరిస్థితి మారిపోయింది తెలంగాణ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ఈ మధ్య కాలంలో చంద్రబాబు చేసిన ప్రకటన బీజేపీతో ఆయనకు పెరిగిన దూరాన్ని సూచించింది అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబుతో పొత్తుపై ప్రకటన చేసేందుకు బీజేపీ ముందుకు రాకపోవడం సీట్ల కేటాయింపు విషయంలోనూ చంద్రబాబు చేయి ఉండాలని కోరుకోవడంతో ఈ లెక్కలన్నీ మారిపోయాయి చివరకు తెలుగు రాష్ట్రాలలో బీజేపీతో పొత్తు మద్దతుకు టీడీపీ ఆశలు వదిలేసుకుంది ఇది అక్కడితో ఆగలేదు ఏపీలో ఇన్నాళ్లు తమకు మద్దతుగా ఉన్న వైసీపీని కాదని టీడీపీతో వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకని భావించింది అయితే చంద్రబాబు మరదలైన పురంధేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్ గా ప్రకటించగానే వైసీపీ మండిపడింది చంద్రబాబుకు మద్దతుగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని పలు సందర్భాలలో తప్పుబట్టింది అయితే పురంధేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్ గా నియమించడం వెనుక అమిత్ షా వ్యూహం వేరే ఉంది రాష్ట్రంలో బలంగా కనిపిస్తున్న వైసీపీని ఇప్పటికిప్పుడు టార్గెట్ చేసే పరిస్థితి లేదు చేసినా ఫలితం గ్యారంటీ లేదు దానికి బదులు బలహీనంగా ఉన్న చంద్రబాబునే టార్గెట్ చేస్తే ఏపీ రాజకీయాలలో గ్యాప్ ఏర్పడుతుంది అందులోకి పురంధేశ్వరిని పంపడం ద్వారా సత్తా చాటుకోవచ్చనే లెక్కలు వేసుకుంటోంది దీంతో ఓవైపు పురంధేశ్వరిని ప్రోత్సహిస్తూనే మరోవైపు చంద్రబాబుపై వైఎస్ జగన్ దూకుడుకు మద్దతుగా నిలవడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ లెక్కలు మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది జగన్ కు కావాల్సింది అదే రాష్ట్రంలో టీడీపీ ప్రత్యర్థిగా ఉండడం కంటే బీజేపీ ఉంటే మరో రెండు దఫాలు సులువుగా అధికారులకు రావచ్చనే అంచనాలలో వైసీపీ ఉంది దీంతో చంద్రబాబుపై వైఎస్ దూకుడుకు అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్న బీజేపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థల్ని పంపింది తద్వారా వైఎస్ జగన్ కు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది అందుకే జగన్ ఇంత దూకుడుగా చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపారనే ప్రచారం జరుగుతోంది